సాయంత్రం అమిత్ షా చంద్రబాబు కీలక భేటీ కానున్నారు. ఇక పొత్తులపై ఇద్దరు నేతల మధ్య తుది కసరత్తు జరగనుంది. ఇక టీడీపీకి ఎన్ని సీట్లు, అలాగే జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని సీట్లపై కూడా చర్చించనున్నారు. అలాగే తెలంగాణలోని ఖమ్మం, మల్కాజ్గిరి సీట్లపై టీడీపీ మద్దతు కోరనుంది బీజేపీకి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అజిత గారు, మనీషా, మొత్తం మీద టీడీపీ బీజేపీ జనసేన పొత్తు దాదాపు ఖాయం అంటున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే వెళ్లే ముందు పార్టీ నాయకులకు సంబంధించి ఆయన సమావేశమయ్యారు. పార్టీలో ముఖ్యులతోటి ప్రస్తుతం సమావేశం నడుస్తోంది. దీనికి సంబంధించి రకరకాల ప్రపోజల్స్ ఇప్పటికే వస్తున్నాయి. ముఖ్యంగా సరే ఇటు పొత్తుకు సంబంధించి బీజేపీతో ఏం అడగాలి అని అనేది క్లారిటీ ఉన్నప్పటికీ కూడా, అంటే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కానీ మిగిలిన అంశాలు, తెలంగాణకు సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. అదేవిధంగా అసలు ముందే తెలంగాణ ఎన్నికలకి ముందే బీజేపీ టీడీపీని పొత్తుకి ఆహ్వానించినప్పటికీ, తమకు సపోర్ట్ చేయమని అడిగినప్పటికీ కూడా టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీలకు సంబంధించి ఖమ్మం, అదేవిధంగా ఖమ్మం లోక్సభ, దాంతోపాటు మల్కాజ్గిరి లోక్సభ టీడీపీ అడిగితే బాగుంటుంది అని అనేది ఒక సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదే దిశగా పొత్తు చర్చలు జరుగుతాయా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బీజేపీకి 6 లోక్సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు ఖరారు అవుతున్నాయి ఈ పొత్తులో అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో పోతున్న లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక్కడ ఒక 2 లోక్సభ స్థానాలు కనుక టీడీపీకి కేటాయిస్తే ఆ నష్టాన్ని కొంతవరకు కూడా పూరించుకోవచ్చు అని అనేది ఒక ప్రపోజల్ నడుస్తోంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లనున్నారు. వెళ్ళి బీజేపీ అధిష్టానంతో, ముఖ్యంగా జేపీ నడ్డా, అదేవిధంగా మిగిలిన వాళ్ళందరితో కూడా పొత్తుకు సంబంధించి, ఎన్నికల విధి విధానాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు సంబంధించి అన్నీ కూడా చర్చలు జరుపునున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జనసేనతోటి అక్కడ పూర్తిగా చర్చలు పూర్తయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తోటి భేటీ అవనున్నారు చంద్రబాబు నాయుడు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా అధికారికంగా వెల్లడవుతాయి. మనీష, అజిత గారు, ఇప్పటికే జరుగుతున్న చర్చ చూస్తే కూడా కొంతమంది ఏమో 8 ఎమ్మెల్యే సీట్లు, అలాగే 2-4 ఎంపీ సీట్లు అనే చర్చ జరుగుతుంది. మరొక అంశం కూడా 8 ఎంపీ సీట్లు, అలాగే 25 అసెంబ్లీ స్థానాలు అంటూ కూడా అంటుంది. ఇప్పటికే కూడా ఖమ్మంపాటి కూడా అమిత్ షాతో భేటీ అయినట్లుగా సమాచారం అవుతుంది ఇప్పుడు అప్డేట్. అంటే ఎలాంటి అంశం, సుదీర్ఘకాలం సస్పెన్స్ కూడా ఇది, అంటే రేపటిలోగా సస్పెన్స్ ఒక క్లియరెన్స్ అనేది వచ్చిందనుకోవచ్చు అజిత గారు? ఖచ్చితంగా రేపటికల్లా ఇది క్లియర్ అవుతుంది. గతంలోనే తెలంగాణ ఎన్నికలకి ముందే బీజేపీ కలిసి పోటీ చేయడం కోసం ఆహ్వానించింది. తెలంగాణలో కలిసి పోటీ చేద్దామన్నప్పుడు తెలంగాణ నుంచి పూర్తిగా పోటీ నుంచి తప్పుకున్నది టీడీపీ. తప్పుకున్న తర్వాత ఇప్పటికే, అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి రావడము, అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడము, దాంతో అంటే కొంత బీజేపీ అధిష్టానం సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ చేశారా, లేదా పవన్ కళ్యాణ్ ఇనిషియేషన్ మేరకు బీజేపీ అధిష్టానం ముందుకొచ్చిందా, ఇరువైపులా ఒక మధ్యలో ఉన్న ఒక ప్రతిష్టంభన అనేది తొలగిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపారా, మొత్తం మీద ఏది ఏమైనా ఇక 3 ఒక కూటమిగా పోటీ చేయాలి అని అనుకోవడం మాత్రం వాస్తవం. దీనికి సంబంధించి బీజేపీ మొదటి నుంచి కూడా కొంత పాజిటివ్గానే ఉంది. పైకి ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా బీజేపీ అధిష్టానం మాత్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం చాలా పాజిటివ్గానే ఉంది. దానికి అనుగుణంగానే మన గతంలో విశాఖలో అమిత్ షా సభ సందర్భంగా అమిత్ షా మాట్లాడిన స్పీచ్ చూస్తేనే ఆ రోజే అర్థమవుతుంది బీజేపీ అధిష్టానం టీడీపీతో కలిసి పోటీ చేయాలి అనుకుంటుంది అని. ఈరోజు దానికి సంబంధించేసరికి ఖమ్మంపాటి గారు కూడా అక్కడ అమిత్ షా తోటి భేటీ అయ్యారు. భేటీ తర్వాత ముఖ్యంగా, అంటే ఆల్రెడీ ఇక్కడ జనసేన, అదేవిధంగా బీజేపీ 2 మిత్రపక్షాలు ఉన్న నేపథ్యంలో 12 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 6 లోక్సభ స్థానాల వరకు టీడీపీకి బీజేపీ అడుగుతోంది అని చెప్పి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇంకా లోక్సభ స్థానాలు పెంచాలి అని చెప్పి ఒక డిమాండ్, లేదా 25 అని అనేది అది అసలు సాధ్యం కాని పని, ఎందుకంటే ఆల్రెడీ జనసేనకి సీట్లు కేటాయించి బీజేపీకి 25 అంటే టీడీపీకి మిగిలేదు ఎన్ని అని అనేది అక్కడ చర్చ వస్తుంది. కాబట్టి 25 అనేది రూల్డ్ అవుట్. 12, 10, 8 అని అనేది మాత్రమే నడుస్తోంది. దాంతోపాటు ముఖ్యంగా ఎంపీ సీట్లకు సంబంధించి, పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీకి గనక 6 కేటాయించాల్సి వస్తే ఖచ్చితంగా 2 సీట్లను తెలంగాణ నుంచి అడగాలి అని అనేది కూడా చర్చ నడుస్తోంది. ప్రాథమికంగా ఈరోజు ఖమ్మంపాటి, అదేవిధంగా అమిత్ షా ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నది అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. మనీష,
అజిత గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా, ఇప్పుడు 1998 నుంచి కూడా బీజేపీ టీడీపీకి మద్దతు, అంటే దాదాపు చూస్తే 4 సార్లు టీడీపీ కానీ ఇటు జన బీజేపీ కానీ పొత్తులో ఉన్నాయి. 2 సార్లు 1998లో, అలాగే 2014లో విజయం సాధించాయి. తర్వాత 2018 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసారు. 2019లో 3 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేశాయి. అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా 2014లో పోటీ చేసినప్పుడు, అంటే అప్పుడున్న వ్యత్యాసం ప్రజల నుంచి చూస్తే కూడా ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒకవేళ పొత్తు కన్ఫర్మ్ అయితే 5 ఒకసారి, అంటే ఎలా ఉండే, ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు అజిత గారు? మనిషి గతానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 98లో ఆ రోజు కేంద్రంలో, ఆ రోజు లోక్సభ స్థానాలకు సంబంధించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి, ఆ రోజు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ ఆ రోజు మద్దతు ఇచ్చింది. అయితే అప్పుడేమి అంటే అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు 98లో, కేవలం కేంద్రంలో లోక్సభ స్థానాలకు సంబంధించి మాత్రమే మద్దతు ఇచ్చింది. సరే, ఆ రోజు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొంత నామినల్గానే ఉంది. నామినల్గా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో, విభజిత ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని లోక్సభ స్థానాలు తొలిసారిగా బీజేపీ గెలుచుకుంది. అందులో నరసాపురం లాంటి స్థానాలు కానీ ఇవన్నీ కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. అది ఆ రోజు టీడీపీ పొత్తు కారణంగా 98. సరే, ఆ ప్రభుత్వం మళ్ళీ 99కి కూలిపోయింది. 99లో జనరల్ ఎలక్షన్స్ ఇక్కడ అక్కడ మొత్తం కూడా కలిసి వచ్చినాయి. 99లో కూడా టీడీపీ బీజేపీతో పొత్తు ఉంది. కానీ టీడీపీ అప్పటికే రూలింగ్లో ఉంది. టీడీపీ చాలా స్ట్రాంగ్ పార్టీ. అంతకుముందు అసలు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా కూడా ఉన్న పార్టీ టీడీపీ. అలాంటి టీడీపీ పార్టీతో ఆ రోజు కూడా బీజేపీ పొత్తుంది. దీంట్లో ప్రధానంగా సీట్ల షేరింగ్ గెలుపులు వీటన్నిటికంటే కూడా ఎన్డీఏకి కన్వీనర్గా, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడము, ఆయన అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించడము, ఆ రోజు ప్రధాని క్యాండిడేట్గా ఉన్న వాజ్పేయికి సంబంధించిన న్యూట్రల్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఆ రోజు, అంటే ఇక్కడ కేవలం గెలుపు ఓటములు అనేది ఆ రోజు అసలు సమస్య లేదు. ఎందుకంటే టీడీపీ తిరుగులేని శక్తిగా ఉంది కాబట్టి గెలుపు ఓటముల కంటే కూడా దేశవ్యాప్తంగా ఒక సుస్థిరమైన పరిపాలన, దాంతోపాటు మిగిలిన రాష్ట్రానికి కావాల్సిన అంశాలు, ఇవి ఎక్కువ ఆ రోజు ప్రభావం చూపిటి. మొత్తం మీద 99లో కూడా ఆ రోజు అప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ 99లో బీజేపీతో పొత్తులో అధికారంలోకి వచ్చింది. కానీ 2004లో బీజేపీతో పొత్తు కొనసాగుతున్నప్పటికి కూడా టీడీపీ అధికారం కోల్పోయింది. అదేవిధంగా 2014లో 2009లో టీడీపీకి బీజేపీతో పొత్తు లేదు. 2014లో మళ్ళీ ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించింది అన్న ఒక ప్రాతిపదిక మీద, అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించింది అని అంటూ బీజేపీకి కండిషనల్గా ఇదే ప్రాతిపదికన కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీతో మద్దతు కలిపారు. 2014లో పవన్ కళ్యాణ్ నేరుగా పోటీ చేయకపోయినా కానీ ఆ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈసారి 2019లో మనకి జరిగిన అంశాలన్నీ కూడా తెలుసు. మధ్యలో ముఖ్యంగా ప్రత్యేక హోదాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటించలేదంటూ ఆ రోజు కేంద్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు రాజీనామా చేయడం, కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావడం, కేంద్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు దీక్షలు చేయడము, ఒక రకంగా యుద్ధంలాగా కేంద్రంతో యుద్ధం అనడము, బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కుల కోసం 2019-18 నాటికి ఆయన ఒక ఫ్రంట్ కట్టడం, ఇవన్నీ కూడా చూసాము. సరే, అది నెక్స్ట్. ఆ సందర్భంగానే 2019లో పరోక్షంగా ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి టీడీపీ సహాయ సహకారాలు అందించింది. కొంత అధికారంలో రావడంలో అతి మైనర్గా కొంత పాత్ర కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రం సహకరించింది. అంటే జనం ఓట్లేస్తేనే అధికారంలోకి వస్తారు. ఆ ఓట్లేసిన సందర్భంగా కూడా కొంత కేంద్ర సహాయ సహకారాలు కూడా ఉన్నాయని అనేది, ఆ తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా కొంత పరిపాలన సజావుగా సాగడానికి కానీ కేంద్రం నుంచి నిధులు వీటన్నిటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేది మనం చూసాం. ఆ నేపథ్యంలోనే దాదాపు సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కారణమా ఏంటి అనేది తెలియదు, కానీ బీజేపీ అండ్ టీడీపీ మధ్యలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కలిసి బీజేపీతో కలిసి పోటీ చేయాలని అనేది పవన్ కళ్యాణ్ అంటూనే ఉన్నారు. ఎందుకంటే బీజేపీతో ఆల్రెడీ జనసేన మిత్రపక్షంగా ఉంది. ఒకవేళ బీజేపీ ముందుకు రాకపోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని కూడా ప్రకటించారు. ఈ పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఆ మధ్యవర్తిత్వం ఫలించిందా, సరే ఎవరు అనుకున్నారు ఏంటి అని అనేది పక్కన పెడితే మొత్తానికి 3 పార్టీల మధ్య పొత్తు ఖరారైంది అని అనేది కనిపిస్తోంది. ఆ ఖరారు అనేది ఆ పొత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ లోక్సభకు సంబంధించి
సంబంధించి కూడా కొన్ని సీట్లు టీడీపీ కోరుకుంటుంది. ఎందుకంటే అక్కడ 6 ఎంపీ సీట్లు అటు ఇచ్చేస్తే అనేది, దాంతోపాటు 12 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా, 8 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా, ఎందుకంటే అటు జనసేనకు కూడా కొంత ఎక్కువ సంఖ్యలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఇంకా పూర్తిగా రావాలి, చర్చల తర్వాతే బయటకు వస్తుంది. మనీష సజిత గారు, ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చెప్పింది కూడా దాదాపు పొత్తు ఖరారైందనేది ఒక భావన అయితే, ఇక సీట్ల గురించి ఒక పక్కకు పెడితే కూడా అజిత గారు, ఇంకొక వైపు ఒకవేళ పొత్తు కుదిరితే అంటే దేశవ్యాప్తంగా అంటే బీజేపీకి అనుకూలంగా ఫీల్ గుడ్ ఫ్యాకల్టీ అనేది ఇంకొకటి ఏదైతే ఉందో, అది కాకుండా ఇప్పటికి నేను సీఎం జగన్మోహన్ రెడ్డి మనము శాసనసభలో మాట్లాడిన అంశం కూడా చూసాం, ప్రత్యేక హోదా గురించి ఆయన కామెంట్ చేశారు. ఇంతకుముందు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో షర్మిల చేస్తున్న కామెంట్స్, ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించి మరి ఇంతకుముందు కూడా లెటర్ కూడా సార్ షర్మిల గారు చంద్రబాబు నాయుడుకి, ఇవన్నీ చూసుకుంటే కూడా ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ కాబోతున్న అంశాన్ని చూస్తే ఇటు మైనారిటీలకు సంబంధించి కానీ అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించి కూడా చర్చ వస్తుందని మనం భావించొచ్చంటారా అజిత గారు? ఈ కండిషన్ మీదే పొత్తు కుదురుతుంది అనేది మనం భావించాలి మనీష. ఎందుకంటే గతంలో అదే కారణం మీద బయటకు వచ్చారు, అంతకుమించి ఏదో మంత్రి పదవులనో సీట్ షేరింగ్ అనో ఇంకొకటి ఆల్రెడీ మంచి పోర్ట్ఫోలియోలో ఉన్నారు టీడీపీకి సంబంధించిన నాయకులు. అయినప్పటికీ కూడా కేవలం ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రధానంగా ప్రత్యేక హోదా కోసమే ఆ రోజు బయటకు వచ్చారు. ఆ ప్రత్యేక హోదాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది 15th ఫైనాన్స్ కమిషన్, అదేవిధంగా 14 ఆర్థిక సంఘం, రెండు కూడా ప్రత్యేక హోదాలు ఇక ఇవ్వద్దు అన్నయ్యానని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఈ మధ్యనే వచ్చింది. ముఖ్యంగా 14th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్న ఆర్కే సింగ్, ఆయన తన బుక్ ఒకటి రాశారు ఈ మధ్య కాలంలోనే. ఆ బుక్లో ప్రత్యేక హోదా అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చే అంశం, ఆర్థిక సంఘాలు సిఫార్సు మాత్రమే చేస్తాయి అంతేగాని నిర్ణయాలు తీసుకోవని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ప్రత్యేక హోదా ఉంది అని అనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రత్యేక హోదాకి సంబంధించి, రాజధానికి సంబంధించి, ఇంకా అనేక అంశాలకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ తీసుకొని మాత్రమే పొత్తుకి ముందుకెళ్తారని అనేది మొత్తం అందరూ కూడా అదే భావిస్తున్నారు. ఈవెన్ టీడీపీ కూడా అదే కండిషన్ మీద ఉంది మనీష. రైట్, థ్యాంక్ యూ అజిత గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్కి పోచ్చు.